फ्रेंड्स ఇక్కడ ఇది వచ్చేసి దీని చిన్నయ్య గుట్ట అని చెప్పి అంటారని చెప్పాను కదా ఇక్కడ కొన్ని గుహలు అయితే ఉంటాయి సో ఆ గుహలు ఎలా ఉంటాయని చెప్పి నేను ప్రెజెంట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అటు వెళ్తే గుహలు అయితే వస్తాయి సో మనం ఆ గుహల వైపు వెళ్లి మనం చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇది చిన్నయ్య గుట్ట దగ్గర ఉండే ఒక గుహ అన్నమాట అయితే ఈ గుహ నుండి పెద్దయ్య గుట్టకు దారి ఉంది అని చెప్పి అంటారన్నమాట ప్రెజెంట్ ఇది క్లోజ్ అయిన స్థితిలో అయితే ఉంది మనం ఇలా అయితే చూడొచ్చు సో ఒకసారి నేను కొంచెం క్లియర్ గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అంతకు ముందు ఈ తలకు తలిగే అంత హైట్ లో ఉండేది నడుచుకుంటూ పోయేలాగా ఉండేది అన్నట్టు మెల్లమెల్లగా కొడుతూ ఇట్లా ఇంకో ఇటు కూడా ఇటు పక్క గుహనది ఇట్లా అక్కడ పోవచ్చా బోరాదా మలుపులు ఉంటాయి కదా चुपावल सर అలా పట్టు పడతాం ఫ్రెండ్స్ అంత చాలా డార్క్ గా అయితే ఉంది ఈ గుహ వచ్చేసి ఇలా అయితే చూడొచ్చు మీరు సో ఇది లోపలికి వెళ్తే చూస్తున్నా ఫ్రెండ్స్ ఎంత గుహ ఉందో కొంచెం ఫ్రెండ్స్ ఈ లోపల నుంచి ఈ గుహలాగా ఉంది కదా అది మొత్తం క్లోజ్ అయి ఉంది సో ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు సో దాని నుంచి అటు లోపలికి వే ఉండేది అని చెప్పి పెద్ద గుట్టకు దారి ఉండేది అని చెప్పి మనకు ఈ పురాణాలు అయితే చెప్తున్నాయి అయితే అది ప్రజెంట్ మూసుకుపోయి అటైతే ఎవరు వెళ్ళట్లేదు సో ఇక్కడ వరకే స్టాప్ చేస్తారు సో ఇదైతే అంత గుహ అన్నమాట అయితే హిడింబిని భీముడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి చెప్పాను కదా అయితే ఇది వచ్చేసి కూర్చుని ఒక సింహాసనం లాంటిది అన్నమాట అయితే ఈ పెళ్లి చేసుకున్న ఈ ప్రాంతం ఈ పైన ఇలా అయితే ఉండేది సో ఇక్కడ ఒక సింహాసనం ఉండేది అని చెప్పి ప్రెజెంట్ అదంతా కూలిపోయి ఉంది సో ఇక్కడ అయితే ఇవన్నీ మీరు చూడొచ్చు సో ఇక్కడ ఈ గుహ ఉంటుందని చెప్పి చాలామందికి అయితే తెలీదు ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇదంతా ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ చిన్నయ్య దేవుని ఈ గుట్ట దగ్గర ఈ గుహలో ఉన్నాం సో ఈ గుహ అంతా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి
ఇక్కడ ఇది ఒకప్పుడు సింహాసనం అట. ఇది మనం అయితే చూడొచ్చు, ఇదంతా ఇప్పుడు ఇదంతా శిథిలమైన స్థితిలో అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ క్లియర్గా చూస్తే దీనికి ఈ కూర్చునే కాళ్ళు కానీ లేకపోతే ఉరగడానికి పైన బ్యాక్ సైడ్ సింహాసనానికి ఎలా ఉంటుందో అదంతా కూడా ఉండేదని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే అంటున్నారు. అయితే ఇదంతా ప్రజెంట్ అయితే శిథిలమైపోయింది, మీరైతే చూడొచ్చు ఇక్కడ. అయితే ఇక్కడికి ఎవరిని అలో అయితే చేయట్లేదు, చాలా తక్కువ మంది వస్తారు. ఇదంతా ఎందుకంటే చాలా డార్క్గా ఉంటుంది, లోపలికైతే వే అయితే ఉండదు. సో ఇక్కడ కూడా చాలామంది అయితే రారనమాట. సో ఈ గుహని అయితే మీరు చూడొచ్చు. సో ఇటువైపు ఇంకొంచెం గుహ అయితే ఉంటుంది, ఇటు చూపిస్తాను. సో ఈ దారి ఉంది కదా, ఈ దారిని గుండా కూడా వెళ్ళొచ్చు అనమాట, ఆ పెద్దయ్య దేవుని గుట్టల వైపు అయితే. సో ఇలా అయితే వెళ్ళొచ్చు. ఇదంతా క్లోజ్ చేసింది అనమాట. సో ఈ కింద అంతా కూడా ఈ ఒకలాంటి మట్టి అయితే ఉంటుంది. సో ఈ మట్టి అంతా మీరు చూడొచ్చు. ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే అప్పుడు వాళ్ళ పెళ్ళి అయినప్పుడట సమ్ ఏదో ఒక హిస్టరీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా పాములు తిరుగుతాయని చెప్పి అంటారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక రాయి అయితే ఉంటుంది. సో ఆ రాయిని చూపిస్తాను. సో పాములు వచ్చేసి ఈ రాయి దగ్గర పడుకుంటాయట. సో ఇక్కడైతే పడుకుంటాయట. సో దీనిలో పాములు అయితే ఎక్కువ వస్తాయన్నమాట. సో సింగిల్గా అయితే ఎవరు రావద్దు దీనిలోకి, ఎందుకంటే నేను దీన్ని సజెస్ట్ అయితే చేయట్లేదు సింగిల్గా రావడానికి. ఇదంతా కూడా గుహలు కాబట్టి ఇది కొంచెం డేంజరస్ ఏరియా అనమాట. సో ఇక్కడ వాళ్ళే రావడానికి అయితే కొంచెం వెనక ముందు చేస్తారు. నాయక్పోడు వంశానికి చెందిన హిడింబిని అయితే ఇక్కడైతే భీముడు మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి అంటారు. సో ఆ ప్లేస్ అయితే ఇది. జస్ట్ ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనైతే కొంచెం రిస్క్ అయితే చేసి ఇక్కడికి వ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు చూడొచ్చు. సో దీని లోపల చూస్తే ఈ రాళ్ళు బండలు ఇవన్నీ అయితే ఇంత ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ కష్టం పడిపోతారు. సో ఇదైతే మీరు ఆ గుహ చూడొచ్చు. ఇలా నుంచి అటు పెద్ద గుట్టకైతే వే ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఇలా అయితే మనం అక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. ప్రజెంట్ అది మూసుకపోయిందట, అంటే ఎవరు వెళ్ళట్లేదట. సో కాబట్టి జస్ట్ ఇలా ఉంటుందని మాత్రం చూపిస్తాను, వెళ్ళే సాహసం అయితే ఎవరైతే చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇది బయటికి వెళ్ళే దారి అనమాట. మనం ఈ దారి గుండానే లోపలికి అయితే వచ్చాము. వచ్చి లోపల చూస్తే ఇదంతా అయితే కనిపించింది. సో ఈ గుహ అయితే ఉంటుంది, ఈ దారి గుండా అయితే వచ్చాము. సో ఈ దారి గుండా వస్తే మనం బయటికి అయితే, అంటే వెళ్తే బయటికి వెళ్తాము. ఈ దారి గుండా చిన్నగా మీరు చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో. సో దీని నుండి అయితే మనం లోపలికి వస్తే ఇదంతా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం పక్కరా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం బయటికి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే మీరు గుహ చూసారు కదా. సో ఈ గుహ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి, కొంచెం అంటే ఎక్కువ ఊపిరి అయితే ఆడదన్నమాట, కొంచెం రిస్క్ చేసి అయితే రావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా వంగి వెళ్ళాల్సి ఉంటుంది దీంట్లోకి, మళ్ళీ బయటికి రావడం కూడా ఇలాగే వంగి బయటికి రావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇట్లా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దారి. ఫ్రెండ్స్ ఇది గుహ అండి, ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, సో ఈ దారి గుండా వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. అయితే నేను మాత్రం ఈ దారి గుండా అయితే వెళ్ళాను. సో బయటకు చూసినప్పుడు ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలాడైతే నేను చూపించాను. సో ఇక్కడ ఇంకొక గుహ అయితే ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్దాం, అంటే లోపలికి వెళ్ళడానికి వీలుంటుందో లేదో తెలీదు, బట్ ఈ వే అయితే నేను చూపిస్తాను.
అనుకుంటది నిలబడి వస్తుంది అనుకుంటది దిగండి మెల్లగా ఫ్రెండ్స్ గుహలోకి అయితే ఎంటర్ అయ్యాము కదా, కొంచెం డార్క్ ఉంది, నేను లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుహలోకి అయితే మనం వస్తున్నాము. ఈ దారి చూస్తే ఇలా అయితే ఉంటుంది. మనం అటువైపు ఇంకో గుహ అయితే చూసాం కదా, ఇది ఒక గుహ అన్నమాట. సో ఇలా గుహలు అయితే ఉంటాయి. అయితే ఇది ఎక్కువ లోపలికి అయితే ఉండదు, కొంచెం చిన్న గుహ అన్నమాట. ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఒక దారి అయితే అటు వెళ్తుందని చెప్పి అంటారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇగో ఇన్నుండి అటు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి అటు వే ఉంటుంది అని చెప్పి అయితే అంటారు. బట్ ఎవరైతే వెళ్ళడానికి అయితే సాహసించరు, ఎందుకంటే అది చాలా డార్క్గా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వెళ్ళడానికి అయితే సాహసించరు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇది రెండవ గుహ. అంటే ఇక్కడ ఇది రైట్ సైడ్లో ఉంటుంది, అది మనం ఈ ప్రీవియస్ చూసింది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది ఆ లెఫ్ట్ సైడ్ దాంట్లోకి దారి అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఈ పెద్ద దేవుని గుడి దగ్గరికి దీంట్లో నుంచి వే ఉంటుందని చెప్పి అంటారు అనమాట. సో ఈ గుహ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గుహని. సో ఇలా అయితే ఉంటుంది. నేను ఒకసారి చుట్టూ తిరిగి అయితే చూపిస్తాను, అంటే దీని చుట్టూ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఏదో బాగా వెట్టుగా తగులుతుంది నా కింద. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ నుండి అయితే లోపలికి పెద్దయ్య దేవుని గుహ అంటే గుట్ట దగ్గరికి దారి ఉంటుంది అంటారు. బట్ ఎవరైతే వెళ్ళరు. బట్ ఈ గుహలు ఇలా ఉంటాయి ఎందుకంటే చాలామందికి గుహలు తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి నేను ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఇది చేస్తున్నాను. సో దీంట్లో ఇలా అయితే మనం అంటే అటు వెళ్తే మనం బయటికి అయితే వెళ్తాము. సో అలా బయటికి వే, ఇది వచ్చేసి మనం లోపల నుంచి అయితే బయటకు వస్తున్నాం అన్నమాట. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన తమ్ముడే ఫోన్లు కెమెరా తీసుకో, ఇబ్బంది అయితే బయట ఇలా కష్టంగానైతే లోపలికి వెళ్ళాలి, కష్టంగానైతే బయటికి రావాలి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చిన్న గుహ, చాలా చిన్నగా ఉంటుంది. సరే మళ్ళీ చూపిస్తాను ఈ చిన్న గుహ. దీంట్లోకి అయితే వెళ్ళొస్తున్నాం. సో ఇలా అయితే ఇక్కడ చిన్న గుట్ట దగ్గర గుహలు ఉంటాయి. సో ఇటువైపు వచ్చేసి ఈ చిన్నయ్య దేవుడు అయితే ఉంటుంది. సో ఇలా చిన్నయ్య దేవుడు ఉంటే దీనికి బ్యాక్ సైడ్ అనుకొని, దీనికి బ్యాక్ సైడ్ అనుకొని ఈ గుహలు అయితే ఉంటాయి. ఇది ఒక గుహ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు ఒక గుహ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను దీంట్లోకి అయితే వెళ్ళి చూపించాను. ఇది ఒక గుహ, ఈ టూ వేస్ నుంచి వెళ్ళొచ్చు. సో దీనిలో కంటే దీని నుంచి వెళ్ళడం అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట.
ఫ్రెండ్స్ ఈ గుహలోకి ఇక్కడ నుండి కూడా దారి అయితే ఉండేది అయితే ఈ బండలన్నీ వేసి ఆ గుహని క్లోజ్ చేశారన్నమాట సో ఇలా అయితే ఆ గుహలోకి దారి ఉంటుంది చూడు మీరు చూడొచ్చు సో ఇక్కడ నుంచి అయితే చాలా మంది వెళ్తుంటారు సో ఇక్కడ ఈ గుహలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో దీంట్లో నుంచి ఆ పెద్ద గుడి దగ్గరికి అయితే వే ఉంది అని చెప్పి అంటుంటారు అనమాట సో ఇది ఈ గుహ లోపలికి వెళ్ళడానికి సో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి సో ఈ రాళ్ళ నుంచి అయితే ఇలా కష్టంగా లోపలికి అయితే దిగాల్సి ఉంటుంది దీనిలో గబ్బిలాలు కూడా ఉంటాయి సో ఈ గబ్బిలాలు కూడా మనకి అయితే అంటే పైకి వస్తుంటాయి సో ఇలా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ ఇదివరకు ఇలా దారి ఉండేది కానీ క్లోజ్ చేశారనమాట సో ఎవరు వెళ్లకుండా ఎందుకంటే ఆ గుహలోకి వెళ్తే కొంచెం డేంజరస్గా ఉంటుందని చెప్పి క్లోజ్ చేయడం అయితే జరిగింది సో ఇలా అయితే చూడొచ్చు ఈ రాళ్ళన్నీ వేసేసి క్లోజ్ చేశారనమాట సో ఇక్కడ పైనుంచి రాళ్ళన్నీ వేసేసారనమాట ఫ్రెండ్స్ ఇదైతే గుట్ట పైన ఇలా ఉంటుంది సో అటు ఇంకా లోపలికి పైకి కూడా వెళ్ళొచ్చు బట్ దీంట్లో మాత్రం గుహ ఉంటుంది అన్నమాట ఈ గుట్టల మధ్యలో